ఏమండి పిన్ని గారు పండైకి ఊరేల్తున్నాం జరా ఇల్లు చూస్తా ఉండండి ఆ సరే చూస్తాంలే ఓ ఆంటీ మేము పండై కూరేల్తున్నాం జరా ఇల్లు చూస్తా ఉండండి చూస్తాం చూస్తాం మంచి ఏల్రాండి ప్రతి ఏదవ కాంటాన్ని విలువడ ఫ్యాషన్ అయిపోయింది ఆ ఏ తన్నై ఉండ ఎవర్ల వేరే హలో హలో ఆంటీ ఆ ఏంటి మీరు ఊరేల్తున్నారు కదా మీ ఇంటిదొక కన్నేషన్ ఉంచాల అంతే కదా అంతే కాదు మా ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి 1 కిలో బంగారం 1 కిలో వెండి బీరోలో పెట్టి మంచి స్టాండర్డ్ తాళం వేసినాం ఇక పెద్ద దర్వాజకైతే మంచి పెద్ద తాళం వేసినాం ఇంకా మెయిన్ గేట్ కైతే ఇంకా పెద్ద తాళం వేసినాం పరవాలేదు సేఫ్ సైడ్ ఉంటాయి అంటే కదా ఆంటీ ఆ ఉంటాయి ఉంటాయి కదా ఏమండి ఇట్రండి ఏంటే నా బంధం నేను బంధం అది ఇప్పుడు ఎందుకే ఊరేల్దాం అనుకున్నాం కదా ఊరేల్తున్న సంగతి చెప్పారు బాగుంది బీర్వాల ఎంత ఉందో లాకర్ల ఎంత ఉందో అంత డీటెయిల్డ్ గా చెప్పాలా ఓసి పిచ్చి మా లోకం పండగలకు ఊరేలేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పి వెళ్ళమని పోలీసులు చెప్పింది కదా అదే నేను చేస్తున్నా వాళ్ళు ఇంట్లో ఉండట్లేదు అన్న సంగతి చెప్పమన్నారు గానీ ఇంట్లో ఏమేం ఉన్నాయో చెప్పమలేదు ఓసి పిచ్చిదానా ఆ సంగతి నాకు కూడా తెలుసు గానీ కాకపోతే మన ఇంట్లో కిలో బంగారం కిలో వెండి ఉన్నదని పక్కింటిలో చెప్పినాం అనుకో ఇక మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళే మన ఇంటిదికో కన్నేసి ఉంచుతారు ఎందుకు కొట్టేడానిక కాదే వాళ్ళ ఇంట్లో అంత ఎండి బంగారం అని అసూయతోని దొంగల చెత్తకపోతే మంచుగుండని అనమాన చూపులు చూస్తారు పొద్దస్తమానం ఇక ఆ చూపులకు దొంగలు కూడా బిత్తరపోయి మన ఇంటి వైపు రానే రారు అబ్బా మీ ఐడియా సూపర్ అండి మరేమనుకున్నా పూర్తిగా ఇంటి పక్కోళ్ళని నమ్మితే ఎలాగండి అందుకే ఆ లాస్ట్ బాల్కనీ రూమ్ లో లైట్ అట్లనే ఆన్ చేసి ఉంచుదాము ఇక లైట్ వెళ్తురున్నది కదా ఇంట్లో మనుషులు ఉన్నారు అనుకొని దొంగలు ఇటు వైపు కూడా చూడరు అంటే పోయిన సంక్రాంతి కూడా మీరు ఎలాగే చేశారా ఆ అవును అమ్మయ్య దేనికే అమ్మయ్య అంటానా ఆ ఏమీ లేదు పోయిన సార్ పండక్కి మా పుట్టింటికి నాతో రమ్మంటే రాకుండా క్యాంప్ ఉందని రెండు రోజులు ఆలస్యంగా వచ్చారు గుర్తుందా అవును అయితే మన ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఉంది కదా అప్పుడు ఫోన్ చేసి మీ ఆయన ఇక్కడే ఉన్నాడు గేట్లకు తాళం పెట్టుంది ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి సెకండ్ సెటప్ ఇక్కడే పెట్టినట్టున్నాడు అని ఫోన్ చేసి చెప్పింది అమ్మని అమ్మ అప్పటి నుంచి డౌట్ పడతానవా మరి అప్పుడే అడిగితే క్లియర్ అయిపోవు కదా ఏంటి క్లియర్ అయ్యేది మీ మ్యాటర్ ఎలాగో తెలిసిపోయింది కదా అని మీరు బర్తికిస్తే బా నిజంగా నువ్వు సూపరే ఎందుకండి అనుమానం పుట్టినాక ఆడోళ్ళు పుట్టిన అంటారు కానీ అది తప్పే నువ్వు పుట్టినవు అదేంటండి అలాగనే సార్ పా ఫస్ట్ ఊరికైతే పోదాం పా పోయినాక చెప్తా నీ పని ఆ సరే చెప్పాలే ఏదో మా జాగ్రత్తలు మేము ఉన్నాము పండక్కి ఊరెళ్ళే వాళ్ళు మీరు కూడా మీ జాగ్రత్తలు మీరు ఉండండి